ప్రస్తుతం టాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించిన వార్తలు కలకలం రేపుతున్నాయని తెలుస్తుంది. కబాలి నిర్మాత కేపీ చౌదరి ఫోన్లో టాలీవుడ్ జనాల ఫోన్ నంబర్లు ఉన్నాయంటూ వస్తున్న కథనాల నేపథ్యంలో ఇది మరింత హీట్ ఎక్కింది. ఈ సమయంలో తనకి కూడా డ్రగ్స్ ఆఫర్ చేశారంటూ హీరో నిఖిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవును, తనని కూడా డ్రగ్స్ తీసుకోమన్నారని చాలాసార్లు ఆఫర్ చేశారని, కానీ తను తీసుకోలేదని హీరో నిఖిల్ హాట్ కమెంట్ చేశారు. డ్రగ్స్ దుర్వినియోగం, డ్రగ్స్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా తెలంగాణ స్టేట్ యాంటీ నారోటిక్స్ బ్యూరో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నిఖిల్ ఈ వ్యాఖ్యలు చేశారు. 3 రోజుల పాటు కొనసాగుతున్న ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ నిర్మూలనపై ప్రచారం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నటుడు ప్రియదర్శి, హీరో నిఖిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన డ్రగ్స్ అందరూ దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ కు అలవాటు పడితే అదే డెత్ సెంటర్ అని హెచ్చరించారు. స్టూడెంట్స్ కు అందమైన జీవితం ఉందని, ఆ జీవితాన్ని ఎంజాయ్ చేయాలి, కానీ డ్రగ్స్ మాత్రం నో చెప్పండి అని సలహా ఇచ్చాడు. ఇదే సమయంలో పార్టీలకు వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, కానీ డ్రగ్స్ మాత్రం తీసుకోకండి అని సూచించారు. ఇదే కార్యక్రమానికి మరో అతిథిగా విచ్చేసిన నటుడు ప్రియదర్శి కూడా డ్రగ్స్ పై స్పందించారు. ఈ సందర్భంగా 10 సంవత్సరాల క్రితం తాను సిగరెట్ తాగానని గుర్తు చేసుకున్న ప్రియదర్శి కొంతకాలం తర్వాత తనలో పరివర్తన వచ్చి సిగరెట్ తాగడం మొత్తానికే మానేశానని చెప్పారు. ఇదే విధంగా డ్రగ్స్ వినియోగంపై అందరికీ అవగాహన రావాల్సిన అవసరం ఉందని ప్రియదర్శి అభిప్రాయపడ్డారు.